శ్రీకాకుళం జిల్లా రాజం రేగడి ఆమదలవలస మండలం శంకరి మరియు పుల్లి గ్రామంలో కేంద్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ తెచ్చింది. 2021 జూన్ 5 నాటికి సంవత్సరం గడుస్తుంది. అప్పటి నుండి రైతాంగం దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న మోడీ ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నందున ఈ రోజు నల్ల చట్టాల ప్రాతులను AIKS పిలుపు మేరకు దగ్ధం చేసి ఇప్పటి వరకు ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రైతాంగ ఆందోళనలో సుమారుగా 500 మంది రైతులు చనిపోయిన కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామికి నిరంకుశ వైఖరికి జిల్లాలో అన్ని గ్రామాలలో వ్యవసాయ నల్ల చట్టాల ప్రాతులను దగ్ధం చేసి అన్ని ప్రజా సంఘాల మద్దతు కూడగట్టుకుని కరోనా నిబంధనలు పాటిస్తూ నిరసనలు తెలియజేశారు. అలాగే వారాడరాము నా పేరు. శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం. ఈ గ్రామంలో దాదాపు నేను 10 ఎకరాల వరకు కవులుగా చేస్తున్నాను. అలాగే గత సంవత్సరం నుండి కూడా మాకు ప్రభుత్వం వైఖరితో చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మాకు స్పందన లేకుండా ధాన్యాలు ఎక్కడవక్కడ ఉండిపోయి స్టేట్ ప్రభుత్వం కూడా కొనుగోలు చేయకుండా మొత్తం ఉండిపోతుంది. ఈ ధాన్యాలతో గొప్ప ఇబ్బంది అవుతుంది. అలాగే మాకు రైతులు అడిగినందుకు ఆ రైతుకి మేము డబ్బులు కవులు చెల్లించలేకపోయాయి నుండి రాష్ట్ర స్థాయిలో దేశమంతా కూడా ఈరోజు ఈ నల్ల చట్టాలకి వ్యతిరేకంగా ఈరోజు నినాదాలు చేయడం ఈరోజు పురిల్లో జరుగుతుంది. అలాగనే పుర్లి ఈ పేరు ఈరోజు నా పేరు నారు జనార్దన్ రావు. సంకిలి పుర్లి అలాగనే ఈ గ్రామాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. మన జిల్లా కమిటీ సంఘం కూడా పిలుపు మేరకు ఈ ఉద్యమాలు ఇవాళ ఈ నల్ల మూడు చట్టాలను జీవోలని మన గ్రామంలో దగ్ధం చేస్తున్నాం. ఇదంతా చేసినందుకు రైతులు మద్దతు పలికినందుకు ఇది జరిగేంత వరకు మనం కూడా పోరాటం ఆగదని కేంద్ర ప్రభుత్వానికి ఈ నిరసన ద్వారా తెలియాలని దీన్ని మీ ముందు ఉంచి రైతులకు కొన్ని విషయాలు చెప్తుంటూ మేము రైతు సంఘంగా ముందుకెళ్తున్నాం. దీన్ని అందరూ ఆమోదించవలసిందిగా కోరుకుంటూ అయితే ఇప్పుడు ఈ గ్రామంలో ఏంటంటే గతం సంకిల్లో 1 గంట ముందు అక్కడ కార్యక్రమం చేసేసి ఇక్కడ పుర్లు కూడా వచ్చాం. ఈ పుర్లలో కూడా కార్యక్రమం చేసి సుమారు ఈ నిరసన జరుపుతున్నటువంటి వారు ఇప్పటికే 500 మంది ప్రాణాలు కూడా కోల్పోయినారు. ఇప్పటికైనా సరే దిగి వచ్చి ఈ అంబానీ ఆదానీ లాంటి వాళ్ళ కోసమనే ఈ చట్టాలు పెట్టారు. ఇప్పటికైనా దీన్ని మార్పు చేసి తక్షణమే మార్చి రైతులకు అనుకూలంగా చట్టాలు పెట్టాలని మేమందరం కూడా చట్టాలని దగ్ధం చేయడం జరిగింది. ఇప్పటికైనా చట్టాలు ఈ మూడు చట్టాలని మేము దగ్ధం చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇప్పటికైనా దిగి రావాలని మేమంతా కలిపి రైతాంగం అనేక సార్లు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈరోజు రైతు ఢిల్లీలో చేస్తున్నటువంటి రైతు పోరాటం సుమారు సంవత్సరం అవుతుంది. ఈరోజుకి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి మార్పు రాలేదు.